ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుందుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో తులారాశికి చెందిన జాతకులకి అక్టోబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వృశ్చికంలో శుక్రకేతువులు మకరంలో వక్రించిన గురుడు వక్రించిన శని వృషభంలో రాహువు అలాగే కన్యలో రవి కుజ బుధులు సంచారం చేస్తున్నారు అలాగే చంద్రుడు 11, 12, 1వ స్థానాల్లో రాశుల్లో ఆయన సంచారం చేస్తాడు వీటి యొక్క సంచారాన్ని బట్టి ఆ గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి తులారాశికి చెందిన జాతకులకి మరి అక్టోబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే వీళ్ళకి తులారాశికి చెందిన జాతకులకి ద్వితీయంలో శుక్రుడు ఒక్కడే కొంచెం అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మిగతా 8 గ్రహాలు కూడా అంత అనుకూలమైన ఫలితాలు ఎవరన్న విషయాన్ని గమనించాలి అయినప్పటికీ కూడా ఈ రాశి జాతకులు ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కాన్ఫిడెన్స్ లూజ్ కాకూడదు ఏకాగ్రత అనేది తప్పకూడదు మీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ కృషి పట్టుదలతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా వీళ్ళకి ఆది సోమ శుక్ర శని వారాలు కొంచెం అనుకూలంగా ఉన్నాయి అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి 8 గ్రహాలు అనుకూలంగా లేకపోవటం వల్ల శుక్రుడు చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం వల్ల మీకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత రిలీఫ్ ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీకు ఖచ్చితంగా ఈ రాశి జాతకులకి మానసిక ప్రశాంతత అనేది లోపిస్తుంది అలాగే మానసిక ప్రశాంతత అనేది ఎప్పుడు లోపిస్తుంది మీరు ఊహించరు మామూలుగానే ఉంటారు సడన్గా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది సడన్గా ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది సడన్గా ఆరోగ్యం దెబ్బతింటుంది మీరు ఊహించరు మీ ఊహించక మీ ఊహకు వ్యతిరేకంగా అది జరుగుతుంది అలాగే అదొక్కటే కాదు ప్రతి విషయంలో కూడా అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర మీ పిల్లల విషయాల్లో కానీ ఇతరత్ర కుటుంబ పరంగా కానీ మీరు ఊహించకుండా సమస్యలు అనేవి ఒక్కొక్కటి బయటపడటం వల్ల ఖచ్చితంగా ఎలాంటి మనిషి అయినా సరే ఆటోమేటిక్గా భయపడిపోతాడు ఆందోళనకు గురవుతాడు దానివల్ల మానసిక ప్రశాంతత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు మానసిక ప్రశాంతత అనేది లోపిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఈ రబీ కుజులు యొక్క సంచారం వేయిల్లో ఉండటం వల్ల రబీ కుజల బుధుల యొక్క సంచారం వేయిల్లో ఉండటం వల్ల ఖచ్చితంగా మీరు ఎంత పెద్ద వ్యాపారం చేయండి ఎన్ని లక్షలు పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయనివ్వండి ఎన్ని మెలకులు పెట్టి మీరు వ్యాపారం చేయనివ్వండి ఖచ్చితంగా ఆ వ్యాపారంలో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లాభాలు ఎట్టి పరిస్థితుల్లో రావు అన్న విషయాన్ని గమనించాలి మీ స్పెక్యులేషన్స్కి విరుద్ధంగానే అక్కడ జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇంత పెట్టుబడి పెట్టాను కదా 2 లక్షలు పెట్టుబడి పెట్టాను కదా 2 లక్షల ఆదాయం వచ్చేస్తుందనే రాంగ్ క్యాలిక్యులేషన్స్కి చెయ్యొద్దు రాంగ్ నిర్ణయాలను చేయొద్దు రాంగ్ స్పెక్యులేషన్స్ చేయొద్దు ఖచ్చితంగా ఒకవేళ మీరు కనుక మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తే కనుక ఖచ్చితంగా భంగపడతారన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా కూడా ప్రతి విషయంలో అటు ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు ఒక క్వశ్చన్ వేసుకుంటారు నేను ఉద్యోగం చేయటం నేను ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాను దీనివల్ల లాభం ఏంటి లేకపోతే ఈ వ్యాపారం ఎందుకు చేస్తున్నాను దీనివల్ల లాభం ఏంటి లేకపోతే వీళ్ళతో జీవిత భాగస్వామితో ఈ జీవిత భాగస్వామి ఇన్నాళ్ళు
ఇన్ని సమ ఎన్ని బాధలు అనుభవిస్తానో లాభం ఏంటనే క్వశ్చన్ మార్క్లో మీరు ఉండిపోతారన్న విషయాన్ని గమనించాలి, ఆలోచనలు పడిపోతారు. అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటారు, ఎందుకు వచ్చిన ఈ జీవితం, ఇంత కష్టపడుతున్నాం, ఏది లాభం లేదు, ఏది సహకరించట్లేదు, ఏ గ్రహం సహకరించట్లేదు, ఏ పరిస్థితి కూడా మనకు అనుకూలించట్లేదు. ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు ఆలోచనలు పడతారు. ఈ ఆలోచనలు పడటం వల్ల ఖచ్చితంగా వాళ్ళ యొక్క మానసిక ప్రశాంతత కూడా దెబ్బతింటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే గురువు శని యొక్క శనిలు వక్రించడం వల్ల కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఖర్చులు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చులు, ఊహించిన ఖర్చులు మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే అందువల్ల ప్రతి విషయంలో కూడా మీరు ఓర్పుతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓర్పు సహనాలను మీరు పాటించాల్సిన అవసరం ఉంటుంది. సమయంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు ఓర్పు కనుక నశిస్తే కనుక ఇంకా ఎక్కువ ఆ ఇబ్బందులు ఎక్కువ అవుతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఆ ఓర్పు నశించి కనుక మీరు ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటే కనుక అవి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తాయన్న విషయాన్ని కూడా ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళు ఈ రాశి జాతకులు ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వారాంతంలో అయితే కనుక ఈ వారం చివరికి వెళ్ళేటప్పటికి కొంచెం సమస్యలు కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే గురు శుక్ర శనివారాల్లో ఖచ్చితంగా చంద్రుని యొక్క సంచారం వల్ల ఖచ్చితంగా మెంటల్ టెన్షన్ అనేది మీకు తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులకు ఖచ్చితంగా కూడా ఈ దూరపు ప్రయాణాలు కూడా మీరు పెట్టుకోవద్దు. ఒకవేళ దూరపు ప్రయాణాలు కనుక పెట్టుకుంటే దానివల్ల కూడా మీకు ఖర్చులు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆదమర్చి మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయొద్దు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మరి 4-8 తేదీల్లో మీరు ఎలాంటి కొత్త కొత్త కార్యక్రమాలైనా కొత్త కొత్త ప్రాజెక్టులైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఆయా తేదీల్లో మాత్రం ఖచ్చితంగా వజ్రుదుర్ ముహూర్తాలు మినహాయించుకుని మీరు ఆ పనులు కనుక చేసుకుంటే చాలా వరకు ఆ పనులు సానుకూల పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే 6వ తేదీన మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి కొత్త కార్యక్రమాలు కనుక కొత్త నిర్ణయాలు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ స్టార్ట్ చేయకండి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కనుక మీరు చేయాలనుకుంటే విఘ్నేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేసి మీరు స్వామివారికి సంకల్పం చెప్పుకొని మీరు ముందుకు వెళ్ళటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. సో మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ఖచ్చితంగా మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక ప్రశ్నల కోసం మీ వ్యక్తిగత జాతక ప్రశ్నలను కూడా ఒకసారి చేసుకుని అక్కడ జరిగే దశ ఫలితాన్ని కూడా ఒకసారి చూసుకుని రెండు ఫలితాలని బేరీజ్ వేసుకుని ఆ మేరకు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుంది. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా వ్యయంలో ఉండే గ్రహాలు అంటే రవి కుజ బుధ గ్రహాలు వీళ్ళకి ఎక్కువగా హాని చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రవికి కానీ కుజుడికి కానీ బుధుడికి కానీ ఖచ్చితంగా మీరు ఆరాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించండి, సూర్య నమస్కారాలను పఠించండి, అంగారక జపాన్ని చేయండి, సుబ్రహ్మణ్య మంత్రాలను పఠించండి, అలాగే విష్ణు సహస్రనామాన్ని మీరు పఠించండి. బుధుడికి సంబంధించిన శ్లోకాలు కానీ ఇతరత్ర బుధుడికి సంబంధించిన ఆరాధన కానీ మీరు క్రమం తప్పకుండా చేయటం వల్ల ఆ గ్రహశాంతి తగ్గి జోష తీవ్రత తగ్గి కొంతమేరైనా సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ద్వాదశ రాశుల వారికి 9వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో వృశ్చిక రాశికి చెందిన జాతకులకి 9వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహాల యొక్క స్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే వృశ్చికంలో శుక్రకేతువులు, మకరంలో వక్రించిన గురుడు వక్రించిన శని, వృషభంలో రాహువు, కన్యలో
రవి కుజ బుధులు సంచారం చేస్తున్నారు. అలాగే 10 11 12 స్థానాల్లో చంద్రుడు సంచారం చేస్తున్నాడు. వీటి యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఆ వాటి యొక్క దృష్టిని బట్టి మరి వృషిక రాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ వృషిక రాశికి చెందిన జాతకులకి శుక్రుడు శని రవి కుజుడు బుధుడు వీళ్ళకి ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలం, ఈ వారం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఆది సోమ మంగళ బుధ వారాలు వీడికి చాలా వరకు అనుకూలమైన దినాలుగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ రాశి జాతకులకి ఎక్కువ గ్రహాలు, దాదాపు 6 గ్రహాలు వీడికి అనుకూలంగా ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో ఉండే వాళ్ళు ఎవరికైనా సరే చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ ఉద్యోగంలో మీరు చేసిన పనిని మీ పై అధికారులు గుర్తించడం కానీ మీ యాజమాన్యం గుర్తించడం కానీ చేస్తారు. అలా గుర్తించి మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఒక ప్రమోషన్ కానీ ఒక ఇంక్రిమెంట్ కానీ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ తోటి సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఎక్కువ లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మీ తోటి ఉద్యోగులు కానీ ఇతర ఉద్యోగ వర్గాలు కానీ మీకు సహకరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఇలాంటి పరిస్థితుల్లో మీ కీర్తి ప్రతిష్టలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఏమేమి చేయాలో, ఏమేమి కార్యాలు చేయాలనే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు మీకు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ప్రాణాది ప్రాణంగా ప్రయాణించే ఫ్రెండ్స్ కానీ, ప్రాణాది ప్రాణంగా అభిమానించే ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఇతర స్నేహితులు కానీ, ఖచ్చితంగా వాళ్ళకి మీకు ఎట్టి పరిస్థితిలో కూడా మీకు పొసగడానికి అవకాశం లేదన్న విషయాన్ని గమనించాలి. అలాగే వాళ్ళ మాటలు మీరు పట్టించుకోరు. వాళ్ళు మీకు మంచి కోసం చెప్తున్నా వాళ్ళ మాటలు మీరు పెడచెవిన పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళు మీ శ్రేయస్కోరి మీకు మంచి మార్గంలో మీకు మంచి దిశానిర్దేశం చేసినప్పటికీ కూడా వాళ్ళని మీరు కేర్ చేయరు, నువ్వు చెప్పేదేంటి నాకు అనే ధోరణిలోనే మీరు ఉంటారు. ఎట్టి పరిస్థితిలో కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ పనులు చేయకండి. వృశ్చిక రాశి జాతకులు చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పాలవుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల ఖచ్చితంగా కూడా తోటి సభ్యులు ఏదైనా చెప్తే, తోటి ఫ్రెండ్స్ ఏదైనా చెప్తే దాన్ని వినండి. విని దాంట్లో సాధ్యాసాధ్యాలు ఏంటో మీరు గమనించండి. సాధ్యాసాధ్యాలను గమనించి ఆ మేరకు మీరు నిర్ణయం తీసుకోండి. తప్పించి ఓవర్ కాన్ఫిడెన్స్తో, అతిశయంతో, విపరీతమైన ఈగోతో కనుక మీరు బిహేవ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే స్వతహాగానే ఈ రాశి జాతకులకు కొంచెం ఈగో ఎక్కువ, అతిశయం ఎక్కువ, అందువల్ల వాళ్ళు బిహేవియరే అలాగుంటుంది ఈ వృశ్చిక రాశి జాతకులకి కొంచెం. ఎందుకంటే అక్కడ రాశ్యాధిపతి కుజుడు కాబట్టి ఆయనకి ఉద్రేక స్వభావం ఉంటుంది, ఓవర్గా ఉంటాడు, ఓవర్గా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఈగోని పక్కన పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈగోని పక్కన పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇలాగా మీరు అతిశయానికి పోవటం వల్ల, ఓవర్ కాన్ఫిడెన్స్కి పోవటం వల్ల, మాటని తప్పి అంటే మాటని ఓవర్గా మాట్లాడి ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడటం వల్ల, అతిశయంతో మాట్లాడటం వల్ల అవతల వాళ్ళు నెగిటివ్గా అర్థం చేసుకుని నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవన్నీ ఖచ్చితంగా మీకు మంచి జరగాల్సిన చోట చెడు జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఎక్కడైతే మీరు మంచి జరుగుతుందనుకుంటున్నారో అక్కడ మీరు ఓవర్గా బిహేవ్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఎదుటివాడు హర్ట్ అయిపోతాడు, అవతల వాళ్ళు హర్ట్ అయిపోతారు. హర్ట్ అయిపోయి మీకు చేయాల్సిన సహాయం కూడా వాడు చేయకుండా వాడు వెనక్కి వెళ్ళిపోతాడన్న విషయాన్ని మాత్రం
ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఉన్నప్పటికీ, మీ గుర్తింపు లభించినప్పటికీ, మీరు చేసిన శ్రమకు గుర్తింపు ఆదరణ లభించినప్పటికీ కూడా అక్కడ కూడా మీరు ఈగో ప్రజ్ఞలను విడిచిపెట్టాలి. ఈగోతో మీరు ఏ పనులు చేయకూడదు, ఈగోతో మీరు ప్రవర్తించకూడదు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా హెల్త్ పరంగా కూడా ఈ వారం ఈ రాశి జాతకులకి కొంచెం అనుకూలమైన ఫలితాలే వస్తున్నాయి కాబట్టి మీకు పెద్దగా హెల్త్ పరమైన ఇబ్బందులు ఏమీ ఉండవు. అలాగే వ్యాపారస్తులకి ఖచ్చితంగా కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు రావడం కానీ, మంచి వాళ్ళ స్పెక్యులేషన్స్ లాభించడం కానీ ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళ ఊహ నిజమవుతుంది. వాళ్ళు 100 రూపాయలు పెట్టుబడిన చోట ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయి. ఎక్కువ లాభాలు రావడం వల్ల వాళ్ళు ఇంకా హ్యాపీగా, సంతోషంగా, ఇంకా మరింత ఉత్సాహంతో వాళ్ళు పనిచేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ రాశి జాతకులకి ఈ వారం అంతా కొంచెం సానుకూలంగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో, ఈగో విషయంలో కానీ, అతిశయం విషయంలో కానీ, ఇతరులతో డీల్ చేసే విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంకా ఈ రాశి జాతకులు 4-6 తేదీల్లో మీరు ఎలాంటి కొత్త కొత్త కార్యక్రమాలను ప్రారంభించవచ్చు, కొత్త కొత్త నిర్ణయాలను చేయొచ్చు, కొత్త కొత్త ప్రాజెక్టులకు అన్నా శ్రీకారం చుట్టవచ్చు ఆయా తేదీలో. అయితే ఆయా తేదీల్లో మీరు వజ్రదురు ముహూర్తాలు మినహాయించుకుని ఆ పనులు చేయటం వల్ల ఆ పనులు చాలా వరకు సానుకూల పడతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే 8వ తేదీని మాత్రం మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాన్ని కానీ, కొత్త నిర్ణయాన్ని కానీ చేయొద్దు, కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయకండి. ఆ తేదీని మాత్రం మీకు అంత అనుకూలంగా లేదు. ఒకవేళ తప్పని పరిస్థితిలో కనుక మీరు ఆ తేదీని కనుక మీరు చేయాలనుకుంటే విఘ్నేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేసి స్వామివారికి సంకల్పం చెప్పుకొని మీరు ఆ పనులు ప్రారంభించడం వల్ల ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఆ పనుల్లో కొంతమేరైనా సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదేవనామాన్ని స్మరించండి, ఇష్టదేవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంత దశ ఫలితాలను కూడా ఒకసారి చూసుకుని రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మేధో దక్షిణామూర్తి ఆలయాల్లో, మేధో దక్షిణామూర్తి అంటే శివుడినే మేధో దక్షిణామూర్తిగా మీరు కొలిసి శనగలని మీరు దానం చేయటం, శనగల్ని ప్రసాదంగా నివేదించి ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ శనగల్ని మీరు భక్తులందరికీ పంచిపెట్టండి. లేకపోతే మీరు ఆ శనగల్ని ఏదైనా ఆవుకు పెట్టేయండి ఎవరు దొరకకపోతే. అలాగే పసుపు వస్త్రాలను దానం చేయండి. పసుపు పళ్ళని మీరు ఆవులకి పెట్టడం వల్ల కూడా చాలా వరకు మేలు జరుగుతుంది. అలాగే గురువుకి సంబంధించిన ఆలయాన్ని తరచుగా మీరు సందర్శించడం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు వస్తాయి. గురువు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి. ద్వాదశ రాశుల వారికి 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో ధనుస్సు రాశికి చెందిన జాతకులకి 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వృశ్చికంలో శుక్రకేతువులు, మకరంలో వక్రించిన గురుడు వక్రించిన శని, అలాగే వృషభంలో రాహువు, కన్యలో రవి బుధ కుజ గ్రహాలు సంచారం చేస్తున్నాయి. అలాగే చంద్రుడు 9, 10, 11 స్థానాల్లో ఆయన సంచారం చేస్తున్నాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి ధనుసు రాశికి చెందిన జాతకులకి 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం చూసుకుంటే ఈ రాశి జాతకులకి గురుడు, రాహువు, రవి, కుజుడు, అలాగే శుక్రుడు, బుధుడు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ రాశి జాతకులకి మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు ఆల్మోస్ట్ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఖచ్చితంగా
వీళ్ళు పట్టిందల్లా బంగారం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వీళ్ళు చెప్పిందే వేదం, పలికిందే మంత్రం, మీదే పై చేయి. అటు సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఇతరత్ర కానీ మీ మాటకు తిరుగుణం ఉండదు. మీ మాటే వేదం, మీ మాటే వేదమంత్రంగా అందరూ భావిస్తారు. మీరు ఏదైనా ఒక పని తలంచి నేను ఇలా చేయాలనుకుంటే అదే, ఇంకా అదే ఫైనల్, ఇంకా వేరే ఏది ఉండదన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మీదే పై చేయిగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీ శత్రు శేషం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ దాటికి వాళ్ళు తట్టుకోలేక వెనకంజ వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేసిన పనులన్నింటికి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారులకు ఆదరణ లభిస్తుంది. మీ పై అధికారులకు ఆదరణ లభించడమే కాక మీకు ప్రమోషన్ రూపంలో, ఇంక్రిమెంట్ రూపంలో మీకు బెనిఫిట్ జరుగుతుంది. అలాగే మీ పేరు ప్రతిష్టలకు కూడా ఎక్కువగా అవకాశం ఉంది. మీ పేరు ప్రతిష్టలు ఇనుమడించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళు పడిన శ్రమకి ఒక గుర్తింపు గౌరవం లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఈ రాశి జాతకుల పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు కూడా చాలా ఏకాగ్రతతో పట్టుదలతో మీరు చదువుతారు, చదవాలనుకున్నా చదివేస్తారు, మంచి ఫలితాలను సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే స్త్రీలు కానీ, యువతలు కానీ, లేకపోతే మహిళలు కానీ, ఇలా ఎవరైనా సరే ఈ రాశికి సంబంధించిన ఎవరైనా సరే అన్ని వర్గాల వారికి కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ఇంక్రిమెంట్స్, ప్రమోషన్లు రావడానికి కూడా, అంటే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్ రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే వారాంతంలో మాత్రం కొంచెం ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంటుంది. మీ ఆదాయానికి మించి ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా అంటే ఆ ఖర్చులు కూడా మీకు నచ్చిన వాటికే చేస్తారు, ఏదో అనవసరపు ఖర్చులు కాదు. మీరు ఏదో వాహనం కొనాలనుకుంటారు, బాగా ముచ్చటపడుతున్నారు, ఆ వాహనానికే డబ్బు ఖర్చు పెడతారు తప్పించి వేరే విధంగా వేస్ట్ చేయరు. అలాగే ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు, మీకు బాగా నచ్చింది, ఆ ఇంటి కోసమే ఆ డబ్బు ఖర్చు పెడతారు తప్పించి వేరే విధంగా వేస్ట్ చేయరన్నమాట. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి ఖర్చులు ఉన్నా అవి మీకు ఉపయోగపడే విధంగానే ఉంటాయన్న విషయాన్ని మాత్రం గమనించాలి. ఖచ్చితంగా ఈ రాశి జాతకులు ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఉన్నా కాబట్టి ఖచ్చితంగా మీరు డేరింగ్గా కనుక ముందుకెళ్తే కనుక అన్ని విషయాల్లో కూడా విజయం మీదే అన్న విషయాన్ని గమనించాలి. ఆత్మవిశ్వాసంతో, ధైర్య సాహసాలతో కనుక మీరు ఏ పని ప్రారంభించినా అది సఫలీకృతం అవుతుందన్న విషయాన్ని మాత్రం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశి జాతకులకు మాత్రం కొంచెం ఏలినాటి శని వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి శని వల్ల కొంచెం శని విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల శనికి సంబంధించిన ఆరాధన కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కానీ, ఆంజనేయ స్వామి వారి కానీ, ఇలా ఆయా దేవతల యొక్క ఆరాధన కానీ చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా 6-8 తేదీల్లో మీరు ఎలాంటి కొత్త కొత్త కార్యక్రమాలన్నా ప్రారంభించవచ్చు, కొత్త కొత్త నిర్ణయమన్నా చేయొచ్చు, కొత్త కొత్త ప్రాజెక్టులన్నా మీరు శ్రీకారం చుట్టవచ్చు. అయితే ఆయా తేదీల్లో మాత్రం మీరు వజ్రదురు ముహూర్తాలు మినహాయించుకుని మీరు ఆ పనులు కనుక ప్రారంభిస్తే చాలా వాళ్ళకు సానుకూల పడతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే 4వ తేదీని మాత్రం మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాన్ని కానీ, కొత్త నిర్ణయం కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ మీరు ప్రారంభించకండి.
ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కనుక మీరు ప్రారంభించాల్సి వస్తే విఘ్నేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేసి స్వామివారికి బెల్లాన్ని నివేదించి దీపారాధన చేసి మీ సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు ఆ పనులు కనుక ప్రారంభిస్తే చాలా వరకు స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల చాలా వరకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకుని మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదేవ నామాన్ని స్మరించండి, ఇష్టదేవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంత దశ ఫలితాన్ని కూడా ఒకసారి చూసుకుని రెండు ఫలితాలను కూడా బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా ఏడుకొండల స్వామివారిని, శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, ఆంజనేయ స్వామివారిని మీరు రెగ్యులర్గా పూజించండి. అలాగే ముడి నువ్వులని బెల్లంతో కలిపి కాకులకు పెట్టడం కానీ ఆవుకు పెట్టడం వల్ల కానీ చాలా వరకు మెరుగైన ఫలితాలు వస్తాయి. శనివారం నాడు పెరుగన్నాన్ని ఎవరైనా పేదలకు పంచిపెట్టడం వల్ల కూడా మీకు చాలా మెరుగైన ఫలితాలు వస్తాయి. అలాగే శని స్తోత్ర జపాన్ని మీరు రెగ్యులర్గా చేయండి. నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన అమామి శనేశ్వరం అనే మంత్రాన్ని మీరు క్రమం తప్పకుండా పఠించడం వల్ల శనికి సంబంధించిన దోష తీవ్రత తగ్గి చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖం భవంతు. నమస్కారం.